తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో ఉదయం నుంచి ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. మల్లారెడ్డి నివాసంతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి ఇళ్లలోనూ ఇన్కమ్ టాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే సోదరుడు గోపాల్ రెడ్డి, వియంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. వీటితో పాటు 14 విద్యా సంస్థల ప్రధాన కార్యాలయాల్లోనూ ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలోనే ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రితో పాటు ఆయన కుటుంబీకుల ఇళ్లలో ఫోన్లను సీజ్ చేసి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి సోదరుడి ఇంట్లో లాకర్ను కనుగొన్నారు ఐటి అధికారులు. లాకర్ను ఓపెన్ చేసేందుకు ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. అటు బాలానగర్ రాజు కాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల లావాదేవీలు క్రాంతి బ్యాంకులో జరుగుతూ ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాలేజీల అకౌంట్స్ కు సంబంధించిన బ్యాంకుల వివరాలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.